శివాజీ శివాజీ నేను ఒకసారి ఇప్పుడు ఒక 10 ఏళ్ల కింద మా కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్కి వెళ్తే మా క్లాస్మేట్స్, మా సీనియర్స్ అందరు వచ్చారు. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాచ్ చాలామంది వస్తే నా దరిద్రానికి ఆ రోజు 56 బ్యాచ్ ఆయన వచ్చాడు. ఒక ఆయన ఆయన్ని చూసి, అన్నయ్య నువ్వు అన్నయ్య అంటున్నావు ఎందుకంటే నువ్వు తాత ఇవ్వ అనుకుంటా మొదలెట్టాడు. ఇప్పుడు మొదలెట్టేది ఆడు యంగ్ చిన్న బొప్పిలాగా నేనేదో ముసలాడిని అయినట్టు చాలా గొడవ చేసే రోజు నన్ను. అట్లా చిన్నప్పటి నుంచి గొడవ వచ్చిన కొత్త నుంచి నాకు తెలుసు, వచ్చినప్పటి నుంచి ఇదే న్యూసెన్స్ వీడతాం. సో ఈ న్యూసెన్స్కి మంచి కొడుకు పుట్టాడు, మంచి హీరో ఇస్తాడు, బాగా చేస్తున్నాడు, బాగా చేశాడు. సో శివాజీ కూడా హీరో అవుదామని వచ్చాడు, హీరో చేశాడు చాలా సినిమాలు, తర్వాత మంచి ఆర్టిస్ట్గా పేరు సంపాదించాడు. ఆ హీరోగా కంటే కూడా సమాజంలో మంచి సినిమా యాక్టర్, మంచి యాక్టర్, మంచి ఆర్టిస్ట్, పెర్ఫార్మర్ కింద తెలుసుకున్నాడు. అండ్ తర్వాత మంచి హ్యూమన్ బీయింగ్గా కూడా మాకు మనందరికీ పరిచయం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని ఈ సినిమాల్లోకి తీసుకురావడం, అతను భవిష్యత్తు చాలా బాగుండాలని, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని. ఆల్రెడీ పాటలు ట్రైలర్ చూసాను, నిజంగా బాగున్నాయి, అలాగే సినిమా కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఎనీవేస్ సినిమా ఇస్ గుడ్. ఇందాక పరచురాన్ అయ్యి చెప్పినట్టు ఆల్మోస్ట్ 35-40 ఇయర్స్ నుంచి మెడ్రాస్ నుంచి అందరం దాదాపుగా ఏజ్ డిఫరెన్స్లు ఉన్నా కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అటు ఇటు వీఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీస్. అందరూ అన్నదమ్ములు అక్కడే టీనగర్ ఆఫీస్లో అక్కడ ఇక్కడ కలుసుకుంటూ తిరగటం ఉండేవాళ్ళు. మేమందరం ఒకే స్ట్రీట్లో ఉండేవాళ్ళం. అప్పుడు కొత్తగా శివాజీ రాజా ఇండస్ట్రీకి వచ్చాడు. అండ్ దాని తర్వాత నాకు పరిచయం అవటం. అండ్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ హీ వాస్ బీన్ దేర్ విత్ అస్. అండ్ నేను నాకు కొంచెం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి పరిచయాలు ఎక్కువ ఉండే. శివాజీని కూడా నాతో పాటు అక్కడ సినిమా జరుగుతుందా వెళ్దాం, నీకు వేషం ఉంటుంది, ఇక్కడ వేషం ఉంటుంది, వీలైన చోట్ల చెప్పేవాళ్ళం, తిరిగేవాళ్ళం, కింద పడేవాళ్ళం, మీద పడేవాళ్ళం. దట్ వాజ్ ద జనరేషన్. అలాంటి జనరేషన్ ఇప్పుడు వీళ్ళ శివాజీ రాజా వాళ్ళ అబ్బాయి విజయరాజా సేమ్ మా పాత రోజులు గుర్తొస్తున్నాయి అతను చూస్తుంటే. అండ్ ఈ సినిమా చూస్తుంటే మెయిన్గా నాకేమనిపిస్తుందంటే, మా చిన్నప్పుడు మాకు ఒక సినిమా వచ్చింది, ఇంగ్లీష్ ఫిల్మ్, బాలీవుడ్ అది హాలీవుడ్ ఫిల్మ్, సాటర్డే నైట్ ఫీవర్ అని. ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ఎల్విస్ ప్రెస్లీ లైఫ్ లాంటిది, మ్యూజికల్. ఇది జాన్ ట్రావల్టా, హీ వాజ్ అ సింగర్, దెన్ హీ టర్న్డ్ యాజ్ అన్ యాక్టర్. సేమ్ మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ సాంగ్స్ కానీ అది దాంట్లో కూడా కొంత థ్రిల్స్ ఉంటాయి, బట్ దట్ వాజ్ టోటలీ మ్యూజికల్ బేస్డ్ ఫిల్మ్. నాకు యాజ్ టీజ్గా సాటర్డే నైట్ ఫీవర్ అనే ఫిల్మ్ గుర్తొచ్చింది. సాటర్డే నైట్ ఫీవర్ ఫిల్మ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ మేడ్ ఎ ఫీవర్. ఇట్ వాజ్ అ సూపర్ డూపర్ సక్సెస్, చాలా పెద్ద హిట్ సినిమా. దాంతో జాన్ ట్రావల్టా బికేమ్ ఎ హీరో. అలాగే ఈ సినిమాతో విజయరాజా, మా శివాజీ రాజా వాళ్ళ అబ్బాయి అంటే మాకు మా కొడుకు లాంటి వాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద సేమ్. ఆ సినిమాలో జాన్ ట్రావల్టా ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాతో పాటు విజయరాజాకి అంత పేరు వచ్చి ఆ హీరోయిన్స్కి, ఈ టీం మొత్తానికి, అండ్ ప్రొడ్యూసర్, అండ్ ఐ విష్ ద డైరెక్టర్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్, అండ్ ఐ విష్ ద హోల్ టీమే బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పెద్దలు, మిత్రులు, అలాగే పాతికేయ మిత్రులు, అలాగే మా బావ అభిమానులు అందరికీ నా నమస్కారం. అంటే యాక్చువల్గా ఈరోజు సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలని అంటే దానికి ముందు పునాది మా బావ శివాజీ రాజా, అతని ఫౌండేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇందాక మా భరద్వాజ్ అనే చెప్పినట్టు ఆయన ఫస్ట్ డైరెక్షను, నేను కో డైరెక్టరు. మా అన్నయ్యకి షార్ట్ కట్ చెప్పడం రాదు అప్పుడు. నేను పక్కన ఉండేటప్పుడు పక్కన కళ్ళు షూటింగ్ అంటే అన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడి నుంచి ఇక్కడ కూడా సాయంకాలం అయిపోతే కలిసిపోయి సాయి కుమారు మేమందరమే తెగ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. అంటే నా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. ప్రతి సినిమాలో తను తప్పనిసరిగా ఉంటాడు. మా సినిమాల్లో ఇన్ని సినిమాల్లోనూ ఏదో తన ఆర్టిస్టు లేకపోతే మేము ప్రొడ్యూసరు అనేది కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి అలాగా ఉండిపోతూ వచ్చేవాళ్ళం. దానికి కేవలం ఏంటంటే అతని మంచితనం, అతని స్నేహం.
అవతల వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే ముందు వాళ్ళకి మనం ఏం చేయాలనే ఆలోచించే క్యారెక్టర్ మా బావుది. అందుకే ఈరోజు నీ కొడుకు ఒక మంచి సినిమాలో హీరో అవ్వగలిగాడు, అది నీ మంచితనం. విజయ్ రాజా అతని పేరులోనే ముందు విజయం. ఇప్పుడు దాకా చూసిన ఈ క్లిప్పింగ్స్ అయితేమి, ఆ సాంగ్స్లో తన పర్ఫార్మెన్స్ అయితేమి, డెఫినెట్గా అతను విజయవంతమైన హీరో అవుతాడని చెప్పి బాగా కనిపిస్తుంది. అవుతాడు గ్యారంటీగా, ఎందుకంటే పట్టుదల ఉండేటటువంటి ప్రోడ్ అతను చిన్నప్పటి నుంచి నేను చూసా. ఇక డైరెక్టర్ రమాకాంత్ వెరీ సిన్సియర్గా పర్ఫెక్ట్ మేకింగ్ చేసినట్టు కనిపిస్తుంది సినిమాలో. అంటే బడ్జెట్ ఎంత అయిందనేది నాకు తెలియదు, కానీ డెఫినెట్గా చాలా పెద్ద బడ్జెట్, బాగా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగా ఉంది. ఏదైనా జరగవచ్చు అనేది కాదు, డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ జరగవచ్చు. ఆ సూపర్ హిట్ అంటే ఈరోజు ఏదో 100 రోజుల సినిమా ఆడేస్తుంది అనేది కాదు. ఒక చిన్న సినిమాకి అంటే పొట్టలతో సినిమా కాబట్టి చిన్న సినిమా అంటున్నా, కానీ చాలా పెద్ద ఓపెనింగ్స్ వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నా ఈ సినిమాకి. అతను పెండ్యాల శ్రీకాంత్ మ్యూజిక్ చాలా బాగా చేశాడు. ఫస్ట్ అట్రాక్ట్ చేశాడు, సౌండ్ రావటంతోనే ఒక అట్రాక్షన్ ఉంది. ఇంకా మనోడు సమీర్ ఏం చేసి ఉంటాడనేది దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అంటే అతనికి వెనతోవి పెట్టిన విద్య సినిమాని మనం ఊహించిన దానికంటే ఎక్కువ చూపించటం. ఇలాంటి మంచి కాంబినేషన్లో వస్తుండేటటువంటి సినిమా, అలాగే ఇద్దరు హీరోయిన్లు బాగున్నారు. ముందుగానే మనకు స్టేజ్ మీద కనిపించారు, మా సాంగ్లోనే ఫస్ట్ చూడగలిగాం, అప్పుడు దాకా చూడలేదు. అది కూడా అయిపోయింది కాబట్టి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. బాగా నీ కొడుకు నీకంటే మంచి పేరు తెస్తాడు. ఆల్ చాలా సక్సెస్ఫుల్ హీరో వచ్చాడు, అది మాత్రం ఖచ్చితంగా జరిగింది, చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మంచి స్ఫురద్రూప అబ్బాయి, చక్కటి ఫీచర్స్, షార్ప్ ఐస్. నేను ఫస్ట్ డే ఫోటో చూడగానే మా డార్లింగ్ శివాజీకి చెప్పాను. నాకు శివాజీకి మా స్నేహం ఒక 2 దశాబ్దాలు ఉంటుంది. తను నాకు చాలా అంటే ప్రాణ స్నేహితుడని చెప్పడం కాదు, కానీ ఈజ్ డియరెస్ట్ టు మీ, దెర్ ఇస్ నో బెటర్ వర్డ్ దాన్ దట్. సో తన మనసు బంగారం, అలాగే తన మంచితనం వల్ల తన ఏదైతే ఇన్నాళ్ళు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటూ మంచిగా ఉన్నాడో అది ఖచ్చితంగా బిడ్డలకి భగవంతుడు ఆశీర్వదించిన రూపంలో ఇచ్చి పెద్ద హిట్ కొట్టి పెద్ద హీరో ఇండస్ట్రీకి వస్తున్నాడని నమ్ముతున్నాను. పేరులోనే విజయం ఉంది. ఏదైనా జరగవచ్చు, ఏదైనా ఏంటి సక్సెస్ జరగవచ్చు. దానికోసమే ఆ సినిమాలో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ చూస్తున్నా, శివాజీ రాజా కొడుకు విజయ రాజాని చూస్తున్నా, డైరెక్టర్ పనితనం చూస్తున్నా. థ్రిల్లర్ కదా మొత్తం, ఆ స్పిరిట్ ఏది చూసినప్పటికీ కూడా సక్సెస్సే జరగవచ్చు, సక్సెస్సే జరుగుతుంది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఈరోజు ఏ మాత్రం బాగున్నా కానీ చిన్న పెద్ద అనే సినిమాలు తేడా లేకుండా జనం చూస్తున్నారు. సక్సెస్ ఉండాలంటే ఆ సక్సెస్కి ఉండాల్సినటువంటి గుణాలు ఆ సినిమాకు ఉండాలి. మరి ఈ సినిమాకి అవన్నీ ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. దండిగా ఇద్దరు హీరోయిన్లు చక్కగా ఏదో లాస్ట్ సాంగ్ కూడా చెప్పారు, నాకు ఆ మూల నిలబడ్డానేమో సరిగ్గా కనపడలేదు, బాగా అదిరినట్టుంది. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ని అభినందించాలి. ఒక యూత్ కుర్రాడిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ కుర్రాడికి ఎలాంటి మ్యూజిక్ కావాలో అలాంటి మ్యూజిక్ అందివ్వడం అనేటటువంటిది, దట్ ఈస్ ది క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన బ్రహ్మాండమైనటువంటి మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా శివాజీ రాజా గురించి నాకు ఒక 2 మాటలు చెప్పాలి అని అంటే, నా ఈ సినిమాలు దరిదాపుగా నా 40 సినిమాల్లోనూ 20-10 సినిమాలు చేస్తుంటాడు అతను. ఆల్మోస్ట్ చేసిన అన్ని సినిమాలకి షీల్డ్ ఆయన ఇంటి దగ్గర ఉంటుందండి. కొన్ని 100 డేస్, కొన్ని 175 డేస్, కొన్ని మోర్ దాన్ 200 డేస్ అట్లా. సో అలాంటి షీల్డ్స్ ఎన్నో ఓన్ చేసుకున్నటువంటి శివాజీ రాజా ఒక వెరీ గుడ్ టాలెంటెడ్ అని చెప్పడంలో డౌట్ లేదు, ఎందుకంటే ఎన్నో సినిమాలు చేశాడు. నమస్కారం. విజయరాజా లాంచింగ్ ఫిల్మ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటే చాలా మనస్ఫూర్తిగా ఆనందంగా వచ్చాం మేము, ఎందుకంటే శివాజీ రాజా గారితో మాకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. గత 30 సంవత్సరాలుగా మంచి మిత్రులం, అంత మనసున్న మంచి మిత్రుడి
కుమారుడు ఫస్ట్ టైం హీరోగా లాంచ్ అవుతున్నాడు అంటే ఆ పండుగ చూడాలి, ఆ పండుగలో పాలు పంచుకోవాలి, అతనికి విజయాన్ని ఆశీస్సుల ద్వారా అందించాలని మనస్ఫూర్తిగా వచ్చాం. ఇక్కడ టీజర్ చూసాం, సాంగ్స్ చూసాం, క్లిప్పింగ్స్ చూసాం. అన్నీ చూసిన తర్వాత అనిపించింది ఒకటే, శివాజీరాజు మంచి నిర్ణయం తీసుకున్నాడు. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు అందరికీ నమస్కారం. ఒక 10 ఇయర్స్ బ్యాక్ మా ఫిలింలో విరోధి అనే ఫిలింలో యాక్ట్ చేసినప్పుడు నేను విజయ్ అన్నాను, డెఫినెట్గా నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు, మంచి హీరో అవుతావు అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఎదురుగుండానే పెరిగాడు, అప్పుడు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారని మాకే ఒక ఫీలింగ్ వస్తుంది. సో డెఫినెట్గా ఈ ఫిలిం నీకు మంచి విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడో చూశాను నేను ట్రైలర్, ఓపెనింగ్ కూడా నేను రావడం జరిగింది. చాలా కొత్తగా ఉంది డెఫినెట్గా. శ్రీకాంత్ పెండ్యాల మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ, ఎవరో నాకు తెలియదు, బట్ ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ వాల్యూస్ కనపడుతుంది ఈ ఫిలింలో. ఈ సినిమా డెఫినెట్గా మంచి విజయం సాధించాలి, మా విజయ్ రాజా మంచి హీరో అవ్వాలి, సక్సెస్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక శివాజీ, ఇక మా ఇద్దరు గురించి అందరూ తెలిసిందే. సో వెరీ హ్యాపీ. ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు చేస్తూ హార్డ్ వర్క్ నమ్ముకో, డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు. అదొకటే నేను చెప్పగలిగేది. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. సో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ శివాజీరాజు గారు మాకు 30 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. నాకు ఇంచుమించు అప్పటి నుంచి ఆయన తెలుసు, ఎందుకంటే నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు ఆయన విలన్ అందులో. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ట్రైలర్ చూసి సాంగ్స్ అవి చూస్తుంటే సో ఫన్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. దెర్ ఇస్ సీరియస్నెస్ టు ఇట్ అండ్ దెర్ ఇస్ ఫన్ ఆల్సో అనిపిస్తుంది. అండ్ నాకు హాలీవుడ్లో బాగా ఫేవరెట్ డైరెక్టర్ అంటే క్వెంటిన్ టారాంటినో. ఐ థింక్ కొంచెం రమకాంత్, ఐ థింక్ యు నో ద లుక్ ఆర్ ద పోస్టర్స్ లిటిల్ బిట్ ఆఫ్ యు నో మేబీ యూ ఐ థింక్ యూ ఆల్సో లైక్ హిస్ ఫిలిమ్స్. సో పోస్టర్స్ కానివ్వండి, ఇలా కిల్ బిల్ లుక్, యా సో వెరీ నైస్ విజువల్స్, సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి. అండ్ థ్రిల్లర్లోనే అండ్ 4 సాంగ్స్ ఉన్నాయి. And all the 4 songs are very, very different from each other. And they're nice. And all the best to the girls, both the girls as well. And Vijay Gurin Jappalante, I know him. Eppudu me annam kalisinappudu intlo adi kalustuntam. And naaku teliyadu he was, I mean, his interest in acting or entertainment. But I saw him in the gym. We both go to the same gym. And he's done a lot of hard work. Alage dances avi kuda nechukunnadu. And tana Insta, ఫేస్బుక్లో అవి కూడా తన ప్రాక్టీస్ వీడియోస్ అవి పెట్టాడు. ఐఎమ్ షూర్ దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ సక్సెస్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ డూ కీప్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హావింగ్ మీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆల్ ద గెస్ట్స్, కృష్ణారెడ్డి గారు, ఆచిరెడ్డి గారు, శ్రీకాంత్ గారు, మిగతా సి కళ్యాణ్ గారు, తరుణ్ గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. అండ్ దిస్ ఈజ్ ఏ కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్, సో ఇట్స్ ఎ థ్రిల్లర్ హారర్ కామెడీ యాజ్ వెల్. And all the actors who perform, particularly Vijay Raja and Bobby Simha, they are doing very well. I think this film will entertain you. Thank you very much. The song already chooses, sir. So different genre, director garu, adiginattu different movie ki enta requirement undo, he was very specific about it. So ala chestam jarigindi and I was really lucky to have artist for the song as well. యాజిన్ ఒక సాంగ్ పాడాడు. ఓవరాల్గా డెఫినెట్గా మనోడు చెలియా చెలియా సాంగ్ అయితే యూ విల్ ఎంజాయ్ ఆన్ ద స్క్రీన్. ఇట్ వాజ్ రియలీ గుడ్ అండ్ సూపర్ యాక్టింగ్ ఇన్ ద మూవీ. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ద మూవీ యాజ్ వెల్ యాజ్ ద సాంగ్స్. I'm just very thankful to everyone that came today and thank you to my director, to Vijay sir, to the entire team. I feel really blessed to have this opportunity and I hope you like the trailer and all the songs. Thank you so much. And yes, namaskaram. Thank you. Chala chala thanks to all of the chief guests that came today. It's really humbling that you're showering so much love onto our film. And thank you to the whole cast. Thank you Ramakant sir and Samir sir for letting me grow as an actor and work under your guidance. And congrats on the songs. I'm so excited. Starting from tomorrow, I'm going to jam to all the songs. So I'm very happy that
మన సినిమా పాటలు ఈరోజు బయట వస్తున్నాయి. చైల్డ్ లైఫ్ అంటే సంథింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వెల్కమ్. ఇక్కడికి వచ్చిన మెయిన్గా గెస్ట్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అచ్చిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి అండ్ తరుణ్ గారికి, రాజకందగిరి గారికి అండ్ బెనర్జీ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ మొత్తం చేస్తా. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రమాకాంతనికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ గ్రో యూ కిల్ ద మ్యూజిక్, థ్యాంక్ యూ. అండ్ ద బ్యూటిఫుల్ కోస్టార్స్ పూజ అండ్ సాషా, థ్యాంక్ యూ. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ అ థ్రిల్లర్ అండ్ హారర్ విత్ కామెడీ. సో అందరు సినిమా చూసి మనం బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు శ్రీకాంత్ గారు, సో ఎవ్రీ సాటర్డే కానీ సండే కానీ ఇంటికి వెళ్తూ ఉంటాను. సో చాలా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఇంత నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత పైగా వస్తావని చాలా. నేను కానీ రోషన్ కానీ ఇద్దరు కూర్చున్నప్పుడు చాలా చెప్తూ ఉండారు. థ్యాంక్ యూ సో మచ్ మాయ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. యాక్చువల్లీ స్టూపిడిటీ హ్యాస్ నో బౌండరీస్. శ్రీకాంత్ ప్రూవ్ దాట్ మ్యూజిక్ హ్యాస్ నో బౌండరీస్. ఇట్ హ్యాస్ రీచ్డ్ దట్ లెవెల్ అండ్ ఇన్ హోల్ టీమ్ వర్క్ ఇట్ ఈస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ గుడ్ ఎంటర్టైనర్. సో ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ బై ద ఆడియన్స్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద బిగ్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ప్రజెంట్ హియర్. అండ్ ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ లీడింగ్ బై ఎ గుడ్ డైరెక్టర్ కె రమాకాంత్. ఇట్స్ హిస్ చైల్డ్, హిస్ ఇమాజినేషన్ అండ్ అవర్ ప్రొటగానిస్ట్ మిస్టర్ విజయ్ అండ్ గుడ్ టీమ్. ముఖ్యంగా నేను 450 సినిమాలు చేశాను అది గొప్పతనం కాదు. నేను ఈ 450 సినిమాలు చేయడానికి నాకు పునాది మా శ్రీకృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, మా బావ కళ్యాణం, పడుచూరు బ్రదర్స్, వీళ్ళందరూ, రాజకందు గురు లాంటి నా ప్రాణమిత్రుడు. నాకు శ్రీకాంత్ నా విషయం గురించి పక్కన అందరికీ తెలిసిందే. వీళ్ళందరి సపోర్టు, ఏడి శ్రీరామ్, బెనర్జీ, వీళ్ళందరూ నా కెరీర్ స్టార్టింగ్ నుంచి, సంతోషం సురేష్ గారు అందరూ, వీళ్ళందరూ హెల్ప్ వల్ల నేను చేయడం జరిగింది. నాకు మొదటి నుంచి ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఆ ఫ్రెండ్షిప్పే కారణం. మీ అందరి బ్లెస్సింగ్సే కారణం, మీ ప్రేమే కారణం. అదే ప్రేమ నా కొడుకు విజయరాజు మీద కూడా మీరు చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ అలాగే శ్రీకాంత్ వర్మ, నేనంటే ప్రాణం వాడికి, ఇప్పుడు నా పక్కన ఉండే ప్రతి మంచి విజయానికి. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, నేను ఎక్కువ సినిమాలు చేసిన మీ దగ్గరే. ఇంతేకాదు సార్, నేను డిసిప్లిన్ నేర్చుకుంది కూడా మీ దగ్గరే. ఈరోజు నేను పిలుచుకున్న వ్యక్తులు కూడా అండి, ఇంచుమించు 25 ఇయర్స్ మీతో జర్నీ చేసిన వాళ్ళనే పిలుచుకున్నానే. మొత్తం బెనర్జీ నాకు నా కెరీర్లో నాకు ఎంతో హెల్ప్ చేశాడు. శ్రీరామ్, నేను బ్యాచలర్గా ఉన్నప్పుడు శ్రీరామ్ వచ్చేవాడు, అవసరాలు ఉంటే తను వచ్చేవాడు. ఇలా అందరూ ప్రతి ఒక్కరు మీరున్నో నేను తెచ్చుకోలేను. అలాగే శ్రీకాంత్, నాకు చాలా బాగుంది. ఇంతకుముందు నేను సినిమా చూడలేదు, సాంగ్స్ మాత్రం చూశాను. కానీ ఈరోజు చూస్తుంటే నేను అప్పుడు చూసినానికి తెలిసిన చాలా థ్యాంక్స్. నీకు ఏదో ఒకరోజు చాలా మా గురుగారు కృష్ణారెడ్డి గారు చెప్పారు మ్యూజిక్ గురించి, నీ గురించి నాకు ఎంత ఆనందం వేస్తుంది ఆ క్షణం. నువ్వు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. మీ రమాకాంత్ మీ కాంబినేషన్లో ఇంకా మంచి సినిమా రావాలని ఇది మనస్ఫూర్తి కోరుకున్నాను. అందరికీ హృదయపూర్వకంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.